హాయ్, నా పేరు ఆదర్శ్. నేను ఇండియానా స్టేట్ యుఎస్ఏలో ఉంటాను. ఇంటికి కావాల్సిన కూరగాయలు, గుడ్లు, మాంసం అన్ని బ్యాక్యార్డ్లో అంటే పెరట్లోనే పెంచుకుంటూ ఉంటాను. సో నా ప్రయత్నం ఏంటంటే, ఇక్కడ ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ చాలామంది బయట కాస్కో వీటిలో వాటిలో కొనుక్కుంటూనే ఉంటారు, బట్ అన్ని ఫుడ్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇండియాలో లాగా చాలా మంది మన వాళ్ళు ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు కానీ 1 ఇయర్ 2 ఇయర్స్ వర్క్ లో పడి వర్క్ చేస్తూ చేస్తూ కాలేజెస్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉండగా టైం ఉండదన్నమాట. ఎలా చేయాలి అది చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతారు ఇవన్నీ చేయడానికి. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, దాంతోపాటు రెప్టైల్స్ మీద కూడా అండ్ పెట్స్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఈవెన్ నేను బ్యాక్ ఇన్ నా బ్యాచిలర్స్ లో బీటెక్ 3rd ఇయర్ లో నేను పెట్ షాప్ ఓన్ చేశాను. సో పర్సనల్ గా నేను అమెరికాలో కుందేళ్ళు, కౌజులు, క్వైల్స్, కొటానిక్ స్క్వైల్స్, ఇండియాలో అయితే జపనీస్ క్వైల్స్ అని అంటాము అవి, నెక్స్ట్ బాల్ పైథాన్స్, రెప్టైల్స్ కూడా చేస్తాను. సో చాలా ప్రాజెక్ట్స్ నేను చేసినవే నా బ్యాక్యార్డ్ లో, కోయిల్ కూప్ కానీ, రాబిట్ హచ్ కానీ. ఈవెన్ అంటే అంత క్లీన్లీనెస్ లేదు, అందుకే ఈ 2x4s అంటే ఈ. సో నా కంటెంట్ మీ అందరికి నచ్చుతుంది అనేసి కోళ్ళు, కౌజులు, రాబిట్స్ ఇవన్నీ ఇంట్లో పెంచుకోవచ్చు. ఈవెన్ గరాజ్, స్పేర్ బెడ్రూమ్, బ్యాక్యార్డ్ ఏ ప్లేస్ లో అయినా పెంచుకునే ఛాన్స్ ఉంది. సో దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఈ ఛానల్లో నాన్ జిఎంఓ ఆర్గానిక్ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.